అయితే బేక్ అయిపోయిందండి సో మనము క్రీమ్ చీజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి అది కూడా ఒక పాల ప్యాకెట్ అనమాట హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ ఉంటుంది కదా సో ఆ పాలు ప్యాకెట్ తీసుకొని ఇప్పుడు స్టవ్ మీద మరిగించాలన్నమాట ఇప్పుడు నార్మల్గా పాలు ఎలాగైతే విరగబెడతామో సో పాలు ఎరగబెట్టేస్తామన్నమాట నిమ్మకాయ కానీ వెనిగర్ గానీ వేసి విరగబెట్ విరిగించాలి సో నిమ్మకాయ కానీ వెనిగర్ గాని వేసి విరిగిస్తాం అనమాట పాల్ని నేనైతే వెనిగర్ వేస్తాను నిమ్మకాయ వేస్తే ఏంటంటే మనం ఎక్కువ సార్లు కడగాలన్నమాట ఎందుకు అంటే నిమ్మకాయ కొంచెం పులుపుగా ఉంటుంది కదా వెనిగర్ కన్నా సో నిమ్మకాయ పులుపు అనేది ఉండిపోతుంది అనమాట సో మనం ఎక్కువ కడగకపోతే అప్పుడు కేక్ ఫ్లేవర్ కూడా చేంజ్ అయిపోతుంది సో వెనిగర్ వేసుకుంటే మనకు బెటర్ వెనిగర్ డైరెక్ట్గా కాకుండా ఒక వాటర్లోని ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్లోని వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసి ఇరిగించేస్తాను అనమాట సో అది ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు చూసేయండి సో ఇప్పుడు నేనైతే నేనైతే క్రీమ్ చీజ్ బయట పెట్టేసుకున్నానండి ఇంకా క్రీమ్ చేస్ అనేది చేయలేదు ఇంకా క్రీమ్ చీజ్ చేరేది ఎందుకంటే ఇది గడ్డలా ఉంటుంది కదా సో గడ్డలా ఉండేది మనకి కొంచెం లిక్విడ్ ఫామ్లో అవుతుంది అనమాట ఈ లోపు సో దీన్ని బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టేసుకోండి లేదంటే కింద అంత తడిగా వాటరీగా అయిపోతుంది అనమాట ఇప్పుడు నేను హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ ఉంటుంది కదండి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి ఇందులో వేసేస్తాను ఇప్పుడు నేను స్టవ్ కూడా ఆన్ చేసేస్తానండి నార్మల్గా పాలు మరిగించినట్టే మరిగించేసి లాస్ట్లో వెనిగర్ వేస్తామన్నమాట ఒకసారి పొంగిపోయిన తర్వాత సో ఇప్పుడు పాలు మరిగేలోపు వైట్ కాంపౌండ్ అక్కడ తీసుకున్నాను కదా సో కేక్ అనేది కూల్ అవ్వడానికి అని చెప్పి సైడ్కి పెట్టేశానండి చాలా బాగా బేక్ అయింది ఒకసారి చూడండి చాలా బాగా బేక్ అయిందన్నమాట ఇంకా డిమోల్ చేయలేదు సౌండ్ వస్తుందా మీకు ఒకవైపు పాలైతే అయితే మరగబెడుతున్నాను కదండి ఇంకొక వైపు వచ్చేసి మనం చాక్లెట్ అనేది రెడీ చేసుకోవాలి అది కూడా వైట్ కాంపౌండ్తో ఇప్పుడు నేనైతే హాఫ్ కప్ వరకు వైట్ కాంపౌండ్ తీసుకున్నాను దీన్ని మామూలుగా డబల్ బాయిల్ చేసి మెల్ట్ చేసి కేక్ అదే విప్పింగ్ క్రీమ్లో వెయ్యొచ్చండి లేదు అంటే డబల్ బాయిల్ చేయడానికి టైం లేదు ప్లస్ ఏంటంటే ఇది నార్మల్గా పాలు ఉంటాయి కదా పాలు కానీ విప్పింగ్ క్రీమ్ కానీ వేసి చాక్లెట్ గానాచి రెడీ చేస్తాం కదా ఆ టైప్లో కూడా వేసి రెడీ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను అది కూడా హాట్ మిల్క్ అనమాట సో ఆ హాట్ మిల్క్ వేసిన తర్వాత చక్కగా మెల్ట్ అయిపోతుంది అనమాట చాక్లెట్ అనేది ఇది మీరు వైట్ కాంపౌండ్ అయినా డార్క్ కాంపౌండ్ అయినా ఏదైనా వేసుకోవచ్చు ఓకేనా మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ తర్వాత పాలు వేసిన తర్వాత హాట్ వేడి పాలు కానీ వేసిన తర్వాత కలుపుకోవాలన్నమాట ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇలా అయితే రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో గడ్డల్లా ఉంటాయి కదా సో ఆ గడ్డలు అనేవి ఈ వేడికి రెడీ అయిపోతుందండి లేదు అంటే ఇప్పుడు మరుగుతున్న పాల మీద కనుక పెట్టేసినట్టయితే సరిపోతుందనమాట సో నేను ఆ పక్కనే అంటే స్టవ్ మీదే పెట్టాను కదా ఆ వేడికి మెల్ట్ అయిపోయిందండి సో ఇదేంటంటే వైట్ చాక్లెట్ గానాచ్ వల్ల మనకి రెడ్ వెల్వెట్ కేక్లోని టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అంటే ఇది మనం ఇది మనం ఫిల్లింగ్లో వేసుకుంటాము మళ్ళీ కేక్ విప్పింగ్ క్రీమ్లో కూడా వేసుకుంటాం అనమాట ఇప్పుడు నేను పాలు అంతా కూడా బాగా మరిగిపోయింది మరిగిపోయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ వరకు వాటర్ తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మరిగిపోయిన పాలు అయితే వేసుకుంటున్నాను అనమాట నార్మల్గా మీరు ఎలాగో పన్నీర్కటి చేస్తుంటారు కాబట్టి ఇంట్లోనే అదే ప్రాసెస్ అనమాట సో పా వెనిగర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరిగించాలన్నమాట ఎందుకంటే లేదంటే పచ్చిగా స్మెల్గా అదొక వస్తుంది అనమాట మనం బాగా విరిగేటంతవరకు మరిగించాలి సపరేట్గా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వాటర్ అయ్యేటంత వరకు మరిగించుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ మీరు చూసినట్టయితే పాలని బాగా విరిగిపోయి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేసింది కదండి వాటర్ ఇప్పుడు నేనైతే కర్చీఫ్ తీసుకున్నాను మీరు ఏదైనా క్లాత్ తీసుకొని ఇలాగ జ్యూస్ జార్లోనికి తీసేసుకోండి జ్యూస్ జల్లించే దాంట్లోకి తీసేసుకోండి లేదు అంటే ఏదైనా జల్లిడు లాంటిదైనా పర్వాలేదు అనమాట ఇప్పుడు నేను మనకి విరిగిన పాలు మిక్చర్ ఉంది కదా దాన్ని వచ్చేసి జల్లుడులో వేసేసుకొని ట్యాప్ ఆన్ చేసి ఒకసారి కడిగేసుకుంటున్నాను అనమాట అది కూల్ అవుతుంది ప్లస్ ఏంటంటే మనకి వెనిగర్ వేసాం కదా ఆ స్మెల్ ఇంకా టేస్ట్ ఉండకుండా ఉంటుందన్నమాట వేడి మీద కడిగేస్తే సో ఇప్పుడు నేను మళ్ళీ ఒక టూ త్రీ టూ టూ త్రీ టైమ్స్ వరకు కడుక్కుంటున్నాను ఎందుకంటే ఆ స్మెల్ అనేది అసలు ఉండకూడదు అనమాట అదే మీరు నిమ్మకాయ వేసుకున్నారనుకోండి ఇంకా ఎక్కువసార్లు కడుక్కోవాలన్నమాట ఇప్పుడు నేను బాగా కడిగేసుకున్న తర్వాత దీన్ని మనం గట్టిగా పిండేసుకోవాలండి అస్సలు వాటర్ అనేది ఉండకుండా బాగా పిండుకోవాలన్నమాట సో ఇదే ఇదే ప్రాసెస్ అనమాట పన్నీర్కి కూడాను కాకపోతే దీంతో మనం ఇప్పుడు రెడ్ వెల్వెట్ కేక్ చేసుకుంటున్నాము సో ఇప్పుడు మీరు చూసినట్టయితే బాగా పిండేసుకున్నాను కదా వాటర్ అనేది అస్సలు ఉండకూడదు మరీ డ్రైగా చేసేయద్దు ఒక వన్ ఆర్ టూ అవర్స్ అలాగా బరువు పెట్టేసి ఉంచేయద్దు ఎందుకంటే బాగా డ్రై అయిపోయింది అనుకోండి క్రమ్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయి అనమాట కేక్ మీద సో అందుకని చెప్పి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ కూడా ద్దండి ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది ఆ తర్వాత ఆ తర్వాత మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి సరిపోతుంది ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా ఉంచలేదండి నేను ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచాను దాంట్లో ఉండే వాటర్ అంతా కూడాను కింద బౌల్లోకి వచ్చేసింది అనమాట ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక బౌల్లా రెడీ అయింది కదా దాని ఎంత అయితే వచ్చిందో అంతటినీ కూడాను నేను ఇప్పుడు హాఫ్ కేజీ కేక్ రెడీ చేయబోతున్నాను అనమాట సో మీరు వన్ కేజీ చెయ్యాలి అనుకుంటే వన్ లీటర్ పాలు తీసుకోండి దాంట్లో ఎంత అయితే వస్తుందో అదంతా కూడా యూస్ చేయండి కేక్ టేస్ట్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది ఇప్పుడు నేనైతే మొత్తం అంతా తీసేసుకుంటున్నాను కదా మొత్తం మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఇలాగా ఫ్రెష్గా చేసుకునేది మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి లేదు అంటే మాత్రం మనకి బయట క్రీమ్ చీజెస్ అనేవి దొరుకుతాయి అనమాట సో వాటితో కూడా కేక్ చేసుకోవచ్చు వాటితోటి నాకైతే దానికన్నా ఇదే టేస్ట్ బాగా నచ్చుతుంది అనమాట సో అందుకని చెప్పి నేను కస్టమర్కి ఇచ్చినా కూడా ఇదే ఇస్తాను ఇంకా నేను క్రీమ్ చీజ్ బాక్సెస్ అవి కొనండి నేను హోమ్మేడ్ ప్రిపేర్ చేసి ఇస్తాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అందులో ఏమీ యాడ్ చేయలేదనమాట దాంట్లోనే నేను ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇదంతా మనకి పాల మిక్చర్ అనేది మనకి చప్పగా ఉంటుంది కదా చప్పగా ఉంటుంది కాబట్టి మనం త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఐసింగ్ షుగర్ యాడ్ చేశాను ఐసింగ్ షుగర్ వల్ల ఏంటంటే మనకి గరుగ్గా ఉండకుండా స్మూత్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ వైట్ గనాచ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను దాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా టూ టేబుల్ స్పూన్స్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ వైట్ చాక్లెట్ గనాచ్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి దీనివల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందనమాట సో ఖచ్చితంగా ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి దీనివల్ల టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది మనకి సో ఇప్పుడు నేను ఇందులోని మనం రెడీ చేసుకున్న మిల్క్ మిక్చర్తో పాటు త్రీ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ వరకు వైట్ చాక్లెట్ ఘనాచ్ అనేది నేను యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు మీరు కనుక చూసినట్టయితే మిక్సీ పెట్టేశాను కదా కొంచెం వీడియో అనేది స్కిప్ అయ్యిందండి సో నేను చెప్పిన కొలతలతో మీరు ఖచ్చితంగా మిక్సీ పెట్టుకోండి షుగర్ పౌడర్ అనేది ఖచ్చితంగా ఒకేసారి యాడ్ చేయదు ఎందుకంటే షుగర్ అనేది మనకి త్వరగా మెల్ట్ అయిపోయి వాటర్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది కదా సో అందుకని చెప్పి ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి తర్వాత సెకండ్ది తర్వాత థర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగ క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేటంత వరకు మిక్సీ పెట్టుకోండి మీరు ఇలాగ చేసిన తర్వాత వెంటనే క్రీమ్లో కలిపేస్తానంటే అస్సలు అవ్వదు ఖచ్చితంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మీ దగ్గర టైం లేదు అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ వరకు టైం ఉంటే కనుక అవన్న టూ అవర్స్ తర్వాత కేక్ చేస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అది కూల్ అయితే మనకి ఇంకా స్టిఫ్గా ఉంటుంది అనమాట క్రీమ్ అనేది ఓకేనా మీరు ఇక్కడ చూసినట్టయితే నాకు ఇంకొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు వైట్ చాక్లెట్ అనేది మిగిలిందండి అంటే మనం పాలు వేసుకొని మెల్ట్ చేసుకున్నాం కదా అది థిక్గా ఉంది కాబట్టి అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నేను విప్పింగ్ క్రీమ్ అనేది యాడ్ చేసుకొని కొంచెం పల్చగా చేసుకున్నాను అనమాట దాన్ని నేను ఇప్పుడు ఫిల్లింగ్స్లోకి యాడ్ చేసుకుంటాను మీకు ఎగ్జాక్ట్గా కరెక్ట్ క్వాంటిటీ కావాలి అంటే మాత్రం ఇప్పుడు చూడండి వన్ ఈజ్ టు వన్ రేషియోలో తీసుకొని మిక్సీలోకి యాడ్ చేసుకోండి వన్ ఈజ్ టు టూ రేషియోలో తీసుకొని ఫిల్లింగ్లోకి యాడ్ చేసుకోండి అంటే నేను ఆల్రెడీ డార్క్ చాక్లెట్ గనాచ్ని వీడియో పెట్టాను కదా సో అదే రేషియోస్ అనమాట మనం వైట్ చాక్లెట్ గానాచ్ కూడా యూజ్ చేసుకోవాలి ఓకేనా మీరు ఇక్కడ చూసినట్టయితే నేను విప్పింగ్ క్రీమ్ని కూడా బీట్ చేసేసుకున్నాను నేను ప్రతి వీడియోలోని చూపించాను కదండి ముందు కేక్ వీడియోస్లోని హాఫ్ కేజీకి అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు క్రీమ్ తీసుకోవాలి వన్ కేజీకి అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు క్రీమ్ తీసుకోవాలి అది కూడా బిగినర్స్ అయితే నేను ఇక్కడ టూ హండ్రెడ్ అండ్ థర్టీ గ్రామ్స్ వరకు క్రీమ్ తీసుకున్నాను ఎందుకు అంటే మనం ఇప్పుడు యాడ్ చేసిన క్రీమ్ చీజ్ ఉంది కదా ఇప్పుడు మనం యాడ్ చేస్తున్న క్రీమ్ చీజ్ సో దీనివల్ల మనకి రెడ్ వెల్వెట్ కేక్ వెయిట్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పి చూసుకొని యాడ్ చేసుకోండి అదే కస్టమర్స్కి ఇచ్చారనుకోండి ఇంకా ఎక్కువైపోతుందనమాట మనకు అందులో లాస్ అవుతుంది సో అందుకని చెప్పి చాలా తక్కువ విప్పింగ్ క్రీమ్ని బీచ్ చేసుకోండి ఫిల్లింగ్ అదంతా కూడాను తక్కువ తక్కువ క్రీమ్ని ఫిల్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఇంట్లోనికి చేసుకుంటున్నాను కాబట్టి టూ థర్టీ గ్రామ్స్ వరకు విప్పింగ్ క్రీమ్ని తీసుకున్నాను నేను చూసుకోలేదండి ఫస్ట్ టూ హండ్రెడ్ తీసుకోవాల్సింది టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాల్సింది సో అందుకని చెప్పి క్రీమ్ స కొంచెం సపరేట్గా ఉంచేసాను అనమాట సో కొంచెం క్రీమ్లోని మనము మిక్సీ పెట్టుకున్న మిక్చర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మీరు చూసినట్టయితే నార్మల్ విప్పింగ్ క్రీమ్ వైట్ కలర్లో ఉంటుంది మనము ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ యాడ్ చేసిన తర్వాత లైట్ పేల్ ఎల్లో కలర్లో కనిపించాలన్నమాట క్రీమ్ అనేది అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చేటట్టు ప్లస్ ఒకసారి టేస్ట్ చూడండి రెడ్ వెల్వెట్ కేక్ టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి రెడ్ వెల్వెట్ ఇంట్లో చేసుకున్నది మొత్తం అంతా కూడాను ఇప్పుడు మనకి క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి అంటే మనం మిక్సీ పట్టుకునే మిక్చర్ యాడ్ చేసిన తర్వాత మీరు కనుక ఇప్పుడు చూసినట్టయితే చెప్పాను కదా వైట్ చాక్లెట్ నాచ్ ఓన్లీ మిల్క్ యాడ్ చేసి మెల్ట్ చేసాం కదా దాన్ని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఎందుకు అంటే ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదండి గట్టిగా ఉంటుంది కదా వైట్ చాక్లెట్ ఘనాచ్ అనేది దానివల్ల మనకి క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఓకేనా ఇప్పుడు మీరు చాక్లెట్స్ కే చాక్లెట్ కేక్స్కి అయినా సరే డార్క్ కాంపౌండ్ మెల్ట్ చేసుకొని జస్ట్ నార్మల్గా డబుల్ బాయిల్ చేసి మెల్ట్ చేసుకొని వేసుకున్నారనుకోండి క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా స్టిఫ్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం ఫ్రోస్టింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం కేక్ని అయితే డిమోల్ చేసుకుంటున్నాను సైడ్స్కి స్క్రాప్ చేసుకొని డిమోల్ చేసుకుంటున్నాను కేక్ అయితే మాత్రం చాలా స్పాంజీగా వచ్చిందండి సో ఇప్పుడు ఈ కేక్ ఉంది కదండి కేక్కి మనము ఎన్ని లేయర్స్ అయితే కట్ చేయాలనుకుంటున్నామో ముందే అనుకోవాలన్నమాట సో నేనైతే త్రీ లేయర్స్లోనే కట్ చేయాలనుకుంటున్నాను ఫోర్ లేయర్స్ అయితే బాగా హైట్ అయిపోతుంది సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడికి ఒక లేయరు ఒక లేయర్ ఒక టూ లైన్స్ లాగా కట్ చేయాలనుకుంటున్నాను నేను సో మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ ఒక లైన్లో ఉంది ఎందుకంటే నేను బాక్స్లో బేక్ చేశాను కదా సో అందుకని చెప్పి ఒక లైన్లో వచ్చేసింది ఆల్రెడీ ఇంకా ఇక్కడికి ఒక లేయర్ అనమాట అంటే ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు కట్ చేసుకుంటాను నేను ఇప్పుడు మీరు చూడండి కేక్ అంతా కూడాను ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు అంటే ఒక్కొక్క లేయర్ ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు కట్ చేసుకుంటాను ఇప్పుడు కేక్ వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు బేక్ అయింది స్ట్రైట్గా ఉంచాలన్నమాట మీరు ఏదైతే చాక్ యూజ్ చేస్తున్నారో ఆ చాక్ని స్ట్రైట్గా ఉంచుతూ ఇంకెలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి సో మీరు స్ట్రైట్గా ఉంచితే ఏంటంటే కేక్ అంతా కూడా స్ట్రైట్గా కట్ అవుతుందండి కొంచెం బెండ్ చేసినా కూడా బెండ్ అయిపోతుంది అనమాట సో చూస్తున్నారు కదా కేక్ అనేది ఎంత రెడ్గా ఎంత స్పాంజీగా బేక్ అయింది అనేది చాలా స్పాంజీగా ఉంటుందండి ఇప్పుడు నేను కేక్ మీద రెడ్ వెల్వెట్ కేక్ అంటే క్రమ్స్ పెడతారు కదా సో మీరు ఆ క్రమ్స్ చేసుకోవడానికి ఈ లేయర్ అంతా కూడాను కట్ చేసేయండి సో ఈ లేయర్ అంటే పై టాప్ లేయర్ అంతా కూడాను క్రమ్స్ చేసుకోవడానికి బాగుంటుందనమాట సో ఈ లేయర్ పక్కన పెట్టేద్దాం ఇంకా నెక్స్ట్ అనమాట సో మీరు ఇక్కడ కట్ నేనైతే ఇక్కడ కట్ చేయాలనుకుంటున్నాను మీరు చూసినట్టయితే సేమ్ స్ట్రైట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అస్సలు చాక్ని పైకి కిందికి అనుకున్నా జస్ట్ స్ట్రైట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఒకే లైన్లోని పైకి కిందకి పైకి కిందకి అనాలండి ఎలా అంటుంటేనే మనకు కట్ అవుతుంది ప్లస్ ఏంటంటే మనకి ఇక్కడ చాక్ అనేది జిగ్జాగ్లా ఉండాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ జిగ్జాగ్లా ఉంటేనే కేక్కి కట్ చేసుకోవడానికి బాగుంటుంది సో ఇది వచ్చేసి సెకండ్ లేయర్ అండి త్రీ లేయర్స్ చూస్తున్నారు కదా ఎంత స్ట్రైట్గా కట్ అయ్యాయి అనేది సో మీరు చూసినట్టయితే బాగా నోతుంది ఇలా చూపిస్తాను చూడండి ఇప్పుడు మన షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం నేను ఇక్కడ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు షుగర్ సిరప్ తీసుకున్నానండి ఎందుకంటే ఇది హాఫ్ కేజీ కేక్ కదా అంటే నేను ఎగ్జాక్ట్గా కలుపుకోనండి కొంచెం మిగిలి మిగిలిపోతుంటుంది కొన్ని కొన్నిసార్లు సరిపో సరిపోదు కూడాను సో సరిపోకపోయినప్పుడు ఏం చేస్తానంటే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుంటాను ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ తీసుకొని అందులోని నేను షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను ఎందుకంటే త్వరగా మిక్స్ అయిపోయి మెల్ట్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పి నేను మీరు ఇక్కడ చూసినట్టయితే టర్న్ టేబుల్ మీద ఒక క్లాత్ లాంటిది వేసుకున్నాను కదా అది వేసుకున్నట్టయితే మనకి కేక్ అనేది అస్సలు జరగదండి చాలా నీట్గా ఉంటుంది అనమాట మనం ఎంత ఫాస్ట్గా టర్న్ టేబుల్ తిప్పినా కూడా చాలా బాగుంటుంది దీని బదులు మీరు నాప్కిన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే మనం కొంచెం క్రీమ్ తీసుకొని ప్యాలెట్ నైఫ్తోనే అప్లై చేసుకోండి కేక్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది కట్ చేసుకున్న తర్వాత కానీ ఫ్రోస్టింగ్ చేసుకున్న తర్వాత కానీ ఇప్పుడు మీరు ఫస్ట్ లేయర్ పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ షుగర్ సిరప్తోని సోక్ చేసుకుంటున్నాను ఎంత సోక్ చేసుకోవాలనేది మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా సో కేక్ అంటే మరీ ఓవర్ సోక్ చేసుకోవద్దు ఓవర్గా సోక్ చేసుకున్నాం అనుకోండి కేక్ అనేది ముద్దలాగా అయిపోతుంది అనమాట కేక్ కట్ చేస్తున్నప్పుడు పీస్లాగా రాకుండా ఉంటుంది సో ఇప్పుడు నేను కొంచెం ఒక వన్ స్పాచ్లో వరకు క్రీమ్ తీసుకొని ఫస్ట్ లేయర్లో అప్లై చేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు నేను అంటే మన ఈ రెడ్ వెల్వెట్ కేక్స్కి ట్రఫుల్ కేక్స్కి ఏంటంటే లోపల ఫిల్లింగ్ అనేది తక్కువ తక్కువ పెట్టుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం ఫిల్లింగ్ అనేది ఎక్కువ పెట్టేస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ కేక్ ఆర్డర్స్ లేవన్నమాట ఆ రోజుకి సో అందుకని చెప్పి నేను రెడ్ వెల్వెట్ కేక్ క్రీమ్ అనేది మిగిలిపోతుంది ప్లస్ నాకు ఈ క్రీమ్ కూడా చాలా ఇష్టం ఎందుకంటే మనం వైట్ చాక్లెట్ గానే చేసాము ప్లస్ ఏంటంటే మొత్తం అంతా మేడ్ రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నాకు రెడ్ వెల్వెట్ కేక్ అంటే పర్సనల్గా చాలా ఇష్టం ఇక నేను క్రీమ్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మనము వైట్ చాక్లెట్ గనాజ్ అనేది రెడీ చేసుకున్నాం కదా వన్ ఈజ్ టు టూ రేషోలో ప్రిపేర్ చేసుకొని సో దాన్ని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని వైట్ చాక్లెట్ చిప్స్ అయితే నేను ఫిల్లింగ్లోకి వేసుకుంటానమాట వెనిలా కేక్కి రెడ్ వెల్వెట్ కేక్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఇదే ప్లేస్లోని చెర్రీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు చెర్రీస్ అయితే మీరు ఇంకొంచెం ఒక ఫిఫ్టీ రూపీస్ తక్కువకి సేల్ చేయొచ్చండి అదే వైట్ చాకో చిప్స్ ఇంకా వైట్ చాక్లెట్ గానే యాడ్ చేసామనుకోండి మనము మాత్రం నేనైతే రెడ్ వెల్వెట్ కేక్ ఎయిట్ హండ్రెడ్కి సేల్ చేస్తాను కేజీ ఎగ్లెస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ అండి అది కస్టమైజేషన్ బట్టి చార్జెస్ అనేవి ఎక్స్ట్రాగా ఉంటాయి తర్వాత సెకండ్ లేయర్ కూడా పెట్టేసుకొని క్రీమ్ అనేది పెట్టుకుంటున్నాను ఇక్కడ మీరు చూసినట్టయితే సెకండ్ లేయర్ కొంచెం హైట్గా ఉంది కదా ఎందుకంటే క్రమ్స్ కోసం అని చెప్పి నేను సపరేట్గా లేయర్ అనేది తీయలేదు కాబట్టి కేక్ హైట్ అంతే కొంచెం ఎక్కువగా ఉందన్నమాట సో అదే మీరు అంటే నేను ఈరోజు కస్టమైజ్డ్ కేక్ చేస్తున్నాను కదా అదే మీరు నార్మల్గా రెడ్ వెల్వెట్ కేక్ చేయాలి అనుకుంటా అంటే ఎగ్జాక్ట్గా తోని పైన క్రమ్స్తో డెకరేట్ చేయాలనుకుంటే మాత్రం పైలేయర్గా మాత్రం ఖచ్చితంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని జస్ట్ మిక్సీ పెట్టేయండి అసలు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కలర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ టు త్రీ టైమ్స్ వరకు మిక్సీ పట్టేస్తే చక్కగా క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి ఆ క్రమ్స్ని మనము ప్యాలెట్ నైఫ్తో కానీ స్క్రాబర్తో కానీ అడ్జస్ట్ చేసేయచ్చు అనమాట కేక్ మీద ఇప్పుడు నేను థర్డ్ లేయర్ను కూడా పెట్టేసుకొని షుగర్ సిరప్తో సోక్ చేసుకొని లాస్ట్ కోట్ అయితే ఇచ్చుకుంటున్నానండి కోట్ అయితే నేను ఓన్లీ ఇక్కడ క్రీమ్ చీజ్ మిక్స్ చేసుకు మిక్స్ చేసుకున్న క్రీమ్ ఉంది కదా సో దాంతోనే కోట్ అనేది ఇచ్చుకున్నాను అనమాట చెప్పాను కదండి కొంచెం క్రీమ్ అయితే ఎక్కువ బీచ్ చేసుకున్నానని అదే మీరు బిగినర్స్ అయినా సరే హాఫ్ కేజీ హాఫ్ కేజీ రెడ్ వెల్వెట్ కేక్ తీసుకుంటున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా టూ హండ్రెడ్ ఎంఎల్ క్రీమే తీసుకోండి ఎందుకంటే మీరు మిక్సీ పట్టుకున్న క్రీమ్ ఉంటుంది కదా క్రీమ్ చీజ్ సో దాని వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మీరు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనుకోండి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు తీసుకోవచ్చు కాకపోతే వెయిట్ అనేది ఎక్కువ అయిపోతుంది చేసుకుంటే మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకున్న పర్వాలేదు కాకపోతే కస్టమర్ అనుకోండి మనం లాస్ అవ్వకుండా ఉండాలి కాబట్టి టూ హండ్రెడ్ ఎంఎల్ మాత్రం సరిపోతుందన్నమాట ఇక్కడ నేను మీరు చూసినట్టయితే కోట్ అయితే నేను నార్మల్గా కొంచెం అలా తక్కువ క్రీమ్ పెట్టి చేస్తాను కదా ఈసారి మాత్రం క్రీమ్ మిగిలిపోయిందని చెప్పి కొంచెం ఎక్కువ పెట్టేశాను అంటే నార్మల్ కేక్స్లో ఏంటంటే క్రీమ్ అనేది ఇంత టేస్టీగా ఉండదు మనం వైట్ చాక్లెట్ కన్నా చూయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అందుకని చెప్పి క్రీమ్ ఉన్నా సరే ఎక్కువ పెట్టేశాను అనమాట నేను సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ నార్మల్గా ఇప్పుడు మీరు చూసినట్టయితే బాగా క్రమ్స్ అనేవి లైట్గా క్రమ్ కనిపిస్తున్నాయి కదా అదేంటంటే మనం ఇంట్లో చేసుకున్న పన్నీర్ వల్ల అనమాట సో దీన్ని మనం స్క్రాపర్తో స్క్రాప్ చేసుకున్న తర్వాత మొత్తం నీట్ ఫినిష్ అనేది ఇచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానన్నమాట లాస్ట్లో ఏం చేస్తానంటే కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఫినిషింగ్ అనేది ఇచ్చుకుంటాను అనమాట సో అప్పుడు ఏంటంటే మనకి బయటికి క్రమ్స్ అనేవి కనిపించవు కేక్ అనేది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఏం చేస్తానంటే క్రీమ్ అనేది అడ్జస్ట్ చేస్తున్నానండి అంటే కొంచెం పైకి కిందకి లేకుండా కేక్ అనేది హైట్ అనేది ఈక్వల్గా ఉండేటట్టు చూసుకుంటున్నాను మనము కేక్ని ఫినిషింగ్ చేస్తాం కదా అని అయితే అస్సలు నుంచి కరెక్ట్ నీట్ ఫినిష్ వచ్చేటంత వరకు స్క్రాపర్తో అయితే మాత్రం స్క్రాప్ చేసుకోండి మీరు ఈ వీడియోలో చూసినట్టయితే నేను ఎన్నిసార్లు స్క్రాపర్ తో స్క్రాప్ చేశాను అర్థమవుతుంది సో పర్ఫెక్ట్ గా వచ్చినంత వరకు స్క్రాప్ అయితే చేసుకుంటానమాట సో ఇప్పుడు మీరు చూసినట్టయితే క్రమ్ కోట్ అయితే ఫినిష్ అయింది అనమాట చూసారు కదండి సో రెడ్ వెల్వేట్ కేక్ అయితే ఇంత చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు నేను థీమ్ కేక్ చేస్తానని చెప్పాను కదా సో అందుకని చెప్పి కేక్ క్రమ్స్ అయితే వేయలేదనమాట సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫుల్ ప్లెయిన్ లో ఉంది కదా సో దీని మీద ఇంకా ఈ నావీ థీమ్ కేక్ చేస్తాను అనమాట సో నావీ థీమ్తోని ఫోన్ ఎవన్నీ చేస్తాను ఇంకా క్రీమ్తో పని అయితే అస్సలు లేదు యాక్చువల్ రెడ్ వెల్వెట్ కేక్ని చేసుకోవాలి అనుకుంటే పైన డెకరేషన్ మారుతుందండి మిగతాదంతా సేమ్ టు సేమ్ అనమాట మీకు కావాలి అంటే క్రీమ్ చేస్తూ కూడా ఫుల్గా కవర్ చేసుకోవచ్చు కాకపోతే చిన్న క్రమ్స్లా కనిపిస్తుంది సో మనము పాలు విరగబెట్టు అనుకున్నాం పాలు విరగపెట్టుకున్నాం కదా సో దానివల్ల చిన్న క్రమ్స్లా కనిపిస్తుంది సో నీట్ నీట్ ఫినిష్ రావాలి అంటే లాస్ట్లోనే విప్పింగ్ క్రీమ్తో ఫినిష్ అయితే చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మీరు పై లేయర్ చిన్నది కట్ చేసుకోమని చెప్పాను కదా దాన్ని మిక్సీ పెట్టేసుకోవాలన్నమాట సో మిక్సీ పెట్టేస్తే చిన్న చిన్న పౌడర్లా వచ్చేస్తుంది ముద్దేం అవ్వదు సో బాగా బేక్ అయిన కేక్ అయితే పౌడర్లా వస్తుంది సో పౌడర్ని జల్లించవసరం లేదండి చాలా మంది జల్లిస్తారు సో జల్లించకుండా నార్మల్గా ఇక్కడ మన స్క్రాపర్ ఉంటుంది కదా స్క్రాపర్తో తీసుకుని మనము డార్క్ ని తురిమేసి బ్లాక్ ఫారెస్ట్ కేక్కి ఎలాగైతే కేక్ కేక్కి సో అలా అంటించుకోవాలన్నమాట సైడ్స్ అంతా కూడాను ఫైన్ కూడా అంతేనండి సో రెడ్ వెల్వెట్ మోస్ట్లీ అందరూ కూడాను హార్ట్ షేప్లో తీసుకుంటారండి సో హార్ట్ షేప్ కూడా ఒకసారి ట్రై చేయండి సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట హార్ట్ షేప్ మాముల్లో కేక్ బేక్ చేసేసుకోవడమే సో ఇప్పుడు కేక్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి కొంచెం కూలింగ్ అవ్వాలి కదా మేము తినడానికి సో కేక్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను రెడ్ వెల్వెట్ కేక్ అయితే ఇంతేనమాట సో మీరు కనుక ట్రై చేసినట్టయితే ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోద్దు ఒకవేళ మీరు చేసిన ఫోటో కనుక నాకు పెట్టాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లోని మినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ అని సెర్చ్ చేసినట్టు అయితే నా ఛానల్ వస్తుంది ఇన్స్టాలో నాకు సెండ్ చేయండి ఇప్పుడు మీరు చూసినట్టయితే క్రమ్కొచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదండి అంటే లాస్ట్ ఫినిషింగ్ చేసేద్దామని అయితే మళ్ళీ తీసాను అనమాట సో ఫస్ట్లో నేను కొంచెం క్రీమ్ అనేది సైడ్కి పెట్టేసుకున్నాను కదా సో దాంతో నేను ఇప్పుడు ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకుంటున్నాను సో మీకు ప్రతి వీడియోలో చెప్పాను కదా ప్యాలెట్ నైఫ్ అనేది ప్యాలెట్ నైఫ్ టిప్తోనే మనము క్రీమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అంటే కొంచెం సైడ్స్ గటే జరుపుకోవాలి మొత్తం పాలెట్ నైఫ్ అంతా కూడాను క్రీమ్ మీదే బెండ్ చేసేసామనుకోండి కేక్తో పాటు లిఫ్ట్ అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పి అలా అలా చేసుకోవాలి ఇప్పుడు నేను పై పైపాటుతో పాటు సైడ్స్కి కూడా క్రీమ్ అనేది అప్లై చేసుకుంటున్నాను సో మొత్తం కేక్ అంతా కూడాను క్రీమ్ని అప్లై చేసుకొని ఓన్లీ ప్లెయిన్ వైట్ కేక్ ఉంచేస్తున్నాను అనమాట సో మీరు ఆల్రెడీ ఒక టూ త్రీ వీడియోస్ నుంచి చూస్తున్నారు ఈ కేక్ని సో ప్లెయిన్ వైట్లోనే ఎందుకు ఉంచుతున్నాను అంటే ఆ థీమ్లోకి నాకు కలర్ ప్లెయిన్ వైటే కావాలన్నమాట ఇంకా మిగిలిన క్రీమ్ అనేది ఇంకా వేస్ట్ అయిపోయినట్టే చాలామంది అది కూడా అడుగుతున్నారు మిగిలిపోయిన క్రీమ్ని మీరు ఏం చేస్తారు అని అడుగుతున్నారు కదా సో నాకు డైలీ ఒక మినిమమ్ టూ ఆర్డర్స్ అయినా ఉంటాయండి లేదు అంటే మాక్సిమం ఒక ఫైవ్ టు సిక్స్ ఆర్డర్స్ వరకు ఉంటాయి కొన్నిసార్లు మీకు ఆల్రెడీ వీడియోస్ పెడుతున్నాను కదా సో మినిమమ్ ఒక వన్ ఆర్డర్ అయినా ఉంటుందన్నమాట సో ఈరోజు నేను బీచ్ చేసుకున్న క్రీమ్ అనేది కేక్కి ఎగ్జాక్ట్గా బేక్ చేసుకుంటానండి అంటే ఒక హాఫ్ కేజీ కేకే వచ్చింది అనుకోండి హాఫ్ కేజీ కేక్ వచ్చింది అనుకోండి నాకు కరెక్ట్గా టూ హండ్రెడ్ ఎంఎల్ బీట్ చేసుకుంటాను అనమాట ఓన్లీ సింగిల్ కేక్ వచ్చినట్టయితే అదే ఒక ఫైవ్ టు సిక్స్ కేక్స్ వచ్చాయనుకోండి అంటే నాకు ఒక బ్యాచ్లోనే నేను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు క్రీమ్ బీట్ చేసుకుంటాను కదా ఆ క్రీమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్రీమ్ బీట్ చేసుకుంటాను తర్వాత ఆ క్రీమ్స్ అనేవి నేను అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట సో నాకు అప్పుడు ఏమవుతుంది అంటే వన్ కేజీ క్రీమ్ అనేది నాకు చాలా తక్కువ కే ఎక్కువ కేక్స్కి సెట్ అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పి ఎక్కువ కేక్స్ ఉన్నాయనుకోండి క్రీమ్ తక్కువ వాడడం అవుతుంది ప్లస్ ఏంటంటే నాకు కస్టమైజ్డ్ కేక్స్ వస్తాయి కాబట్టి పెద్దగా డిజైన్స్ ఏమీ లేకుండా సింపుల్గానే ఉంటాయన్నమాట వర్క్ అనేది సో అందుకే ఓ సపరేట్గా మీరు కేక్ మీద రోజెట్స్ కానీ ఏదైనా రో లీఫ్ డిజైన్స్ అవన్నీ వెయ్యాలి అంటే మాత్రం క్రీమ్ కొంచెం ఎక్కువ పడుతుంది సో నాకు కొంచెం కేక్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ క్రీమ్ అనేది నాకు సరిపోతుంది అనమాట ఒకవేళ సరిపోకపోతే నేను ఎక్స్ట్రా క్రీమ్ అనేది బీచ్ చేసుకుంటాను ఇప్పుడు మీరు చూసినట్టయితే కేక్ ఫినిషింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఆ తర్వాత ఇప్పుడు ఫోన్నెంట్ వర్క్ వచ్చేద్దాం సో ఇప్పుడు నేను ఫ్లాగ్ వీడియో తీయడం అయితే మిస్ అయిపోయింది అనమాట ఏంటి అంటే ఆరెంజ్ కలర్ వైట్ కలర్ గ్రీన్ కలర్ ఫోన్నెంట్ అనేది ఉంటుంది కదా సో ఆ ఫోన్నెంట్ అంతా కూడాను పల్చుగా షీట్ లాంటిది అంటే చపాతీని ఎలా పాముకుంటామో అలా పామేసుకొని ఇప్పుడు మనకి పిజ్జా రోలర్ ఉంది కదా పిజ్జా కట్టరు సో దాంతోనే మనం స్ట్రైట్గా త్రీ లైన్స్ లాగా కట్ అనమాట నేను కొంచెం చిన్న ఫ్లాగే చేద్దాం అనుకున్నాను నాకు ఎందుకు ఫ్లాగ్ అనేది కొంచెం త్రీ డే టైప్లో పెడదామనిపించింది సో అందుకని చెప్పి ఇంకా కొంచెం పెద్దదే ఉంచేసాను అనమాట సో తర్వాత వీటిని ఎలాగా అంటించుకున్నాను అంటే కొంచెం లైట్గా వాటర్ పెట్టి బ్రష్తో సో ఈ వైట్ లైన్ ఉంది కదా వైట్ షీట్ మీద ఆరెంజ్ ఇంకా గ్రీన్ కలర్ అనేది అడ్జస్ట్ అనమాట సో అలా నేను గమ్ అంటే మనకి సపరేట్గా ఎడిబుల్ గమ్ ఉంటుందండి సో అది నేను పర్చేస్ చేయను ఎందుకంటే నాకు వాటర్తోనే చక్కగా స్టిక్ అయిపోతాయి అనమాట ఫాండెంట్ అనేది ప్లస్ ఏంటి అంటే వాటర్తో స్టిక్ చేసిన తర్వాత ఒక వన్ ఆర్ టూ అవర్స్ వరకు అలాగ అనుకోండి చక్కగా డ్రై అయిపోతాయి అనమాట ఫోన్డెంట్ అనేది సో అందుకని చెప్పి ఇంకా నేను సపరేట్గా గ్లూ ఏం తీసుకోలేదు ఫ్యూచర్లో తీసుకుంటే చెప్తాను మీకు ఖచ్చితంగా ఇంకా నేను ఫ్లాగ్ విషయం పక్కన పెట్టేస్తే ఈ చిన్న టాపర్స్ ఉన్నాయి కదా సర్కిల్లోని అవి నేను కట్టర్తో కట్ చేసుకున్నాను ఎలాగో మీరు చూసారు కదా అందులో వచ్చేసి నేను హెలో టెన్షన్ హెలో పెన్షన్ ఇంకా బాయ్ బాయ్ టెన్షన్ అని చెప్పి అలా రాద్దామని చెప్పి ఇంకా అవి కట్ చేసుకున్నాను ఒక త్రీ టైప్ త్రీ కట్టర్స్ ఇంకా మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి వీటి దీన్ని లైఫ్ బాయ్ అంటారంట సో ఇది కూడా ఖచ్చితంగా ఉంటుందండి నేవల్ షిప్స్లో ఖచ్చితంగా ఉంటుంది మనకి బోట్స్లో కూడా అండి అంటే బయట మెరైన్ షిప్స్లోని నార్మల్ బోట్స్లో ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇది మనకి లైఫ్ సేవర్ అనమాట సో అందుకని చెప్పి అదొకటి చేశాను ఇది మ్యాక్సిమమ్ వీడియోస్లో ఉన్నాయన్నమాట కొన్ని కేక్ వీడియోస్లో కూడాను సో చేయడం కూడా కొంచెం సింపులే ఫస్ట్ రెడ్ కలర్ ఫాండెంట్ తీసుకొని రోల్ చేసుకొని దాన్ని ఒక సర్కిల్ ట్యూబ్లా చేసుకున్నాను కదా తర్వాత వైట్ కలర్ ఫోన్ చిన్న చిన్న స్ట్రిప్స్లా కట్ చేసుకొని లైట్ ఒక బ్రష్తో వాటర్ అడ్జస్ట్ చేసి అండించేశాను అనమాట ఆ తర్వాత ఇక్కడ యాంకర్ చూస్తున్నారు కదండి యాంకర్ని కూడా ఇప్పుడు మనము ఫోటో చూస్తాం కదండి నేను ఏదైతే చేయాలనుకుంటున్నాను కేక్ ఆ ఫోటో చూసుకుంటూ చేస్తాను ఎక్కడెక్కడ ఏ పార్ట్ ఉంది అనేది అడ్జస్ట్ చేసుకుంటాను నేను మొత్తం అంతా కూడా యాంకర్ వైట్ కలర్లో చేసేసిన తర్వాత నేను గోల్డెన్ లస్టర్ డస్ట్ అనేది డస్ట్ చేసుకుంటున్నాను బ్రష్తో ఈ డస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఈ గోల్డెన్ డస్ట్లో ఈ గోల్డెన్ కలర్లోనే చెయ్యాలి అని అనుకున్నాను సో అందుకని చెప్పి ఫస్ట్ యాంకర్ అనేది అవ్వదేమో అనుకున్నానండి అంటే ప్లేస్ సరిపోతుందా లేదా అని సో కేక్ ముందు చక్కగా మంచి ప్లేస్ ఉందనమాట సో అందుకని చెప్పి యాంకర్ కూడా తయారు చేసాను ఇప్పుడు ది మెయిన్ పార్ట్ అనమాట హ్యాట్ ఫుల్గా వీడియో తీసానండి కాకపోతే చాలా లెంతీ అయిపోయింది అనమాట సో అందుకని చెప్పి చాలా చిన్నపాటు పడుతున్నాను ఈ హ్యాట్ వచ్చేసి హ్యాట్ వైట్ ఫోన్ బ్లాక్ ఫోన్ ఇంకా చాలా తక్కువ ఎల్లో ఫోన్ యూస్ యూజ్ అయితే హ్యాట్ తయారు చేసుకున్నానండి హ్యాట్ అయితే మాత్రం నాకైతే చాలా నచ్చిందండి మీలో ఎంతమందికి హ్యాట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి సో మీలో కూడా చాలామంది నావెల్ వైఫ్స్ ఉన్నారు కదా సో మీరు కూడా ఎప్పుడో ఒకసారి ట్రై చేయండి రిటైర్ అయితే కనుక రిటైర్మెంట్ రోజుకి ఇలా ట్రై చేయండి మనం ఇంట్లోనే చక్కగా ఫాండెంట్ ఇలా వర్క్స్ అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ఫోర్నెంట్ వర్క్స్కి కూడా నేను సపరేట్గా కోర్స్ ఏమీ తీసుకోలేదండి మనము అంటే మనకి తెలుసుదన్నమాట ఒక టూ త్రీ వర్క్స్ చేసిన తర్వాత ఓకే ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలనేది ఖచ్చితంగా తెలుస్తుంది మీకు అంతగా డౌట్ ఉంటే యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి ఏం చేయాలి అనుకుంటున్నారో విత్ ఫాండెంట్ అని సో అది ఈజీగా మనకి వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి సో అండ్ తర్వాత నేను ఫాండెంట్ వర్క్ అంతా కూడాను కాన్ఫ్లోర్ యూజ్ చేసి చేస్తానండి మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఎందులో కూడా ఎక్కువ ఫ్లోర్ యూజ్ చేయలేదు ఎందుకు అంటే అది ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదండి ఫ్లోర్ అనేది సో అందుకని చెప్పి పెద్దగా యూస్ చేయను చెయ్యి అనేది కొంచెం డ్రైగా ఉంచుకుంటాను అనమాట సో తడిగా అస్సలు ఉండకూడదు అనమాట సో తర్వాత ఇక్కడ ఫాండినెంట్ ఐటమ్స్ అన్నీ కూడాను కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను అండ్ ఆ తర్వాత లాస్ట్లోనే నాకు ఎందుకు ఇలా కూడా రాయాలనిపించింది ఇండియన్ హేవీలో సర్వీస్ చేసి ఇంత నుంచి ఇంతవరకు ఈ డేట్స్లోని ఇన్ని ఇయర్స్ వరకు సర్వీస్ చేశారని చెప్పి రాయాలనుకున్నాను సో అది కూడా ఫాండినెంట్ అనేది బాగా పలుచుగా పామేసుకొని ఒక షీట్ లాంటిది తయారు చేసుకున్నాను అనమాట సో ఇవన్నీ కూడా ఒకటి వచ్చేసి బోర్డు మీద పెట్టుకుంటాను ఇంకొకటి వచ్చేసి కేక్ మీద పెడదాం అని అయితే అనుకున్నాను అనమాట సో ఒకవేళ మీకు ప్లేస్ అనేది సరిపోలేదు అనుకోండి ఇలాగా నే చపాతీ రోలర్ ఉంటుంది కదా సో సపరేట్గా ఫోన్కి రోలర్ కూడా ఉంటుందండి సో అదేం నేను తీసుకోలేదు జస్ట్ నార్మల్గా చపాతీ రోలర్ ఉంటుంది కదా కర్ చక్కది సో దాంతోనే నేను పామేస్తాను అనమాట అది కొంచెం క్లీన్గానే ఉంచుకోవాలండి ఈ ఫాండెంట్ అంతా కూడాను మనం వైట్ కలర్ ఫాండెంట్తో చేసామంటే మాత్రం అన్నీ కూడాను నీట్గా ఉండాలన్నమాట లేదంటే కొంచెం కలర్ అంటేసినా కూడా కొంచెం డార్క్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు నేను తయారు చేసుకున్న ఫాండెంట్ అంతా కూడాను ముందే చేసుకున్నాను అనమాట ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ముందే ఇప్పుడు మనం కేక్ మీద పెట్టేసరికి ఇదంతా కూడాను కొంచెం హార్డ్ అవుతుంది అనమాట చూస్తున్నారు కదా సపరేట్గా ప్లేట్లో పెట్టుకుంటే ఏంటంటే కొంచెం హార్డ్ అవుతుంది చెప్పాను కదా సో మీరు ఆల్రెడీ ముందు బ్లాగ్లో చూశారు నేను వంటతో పాటు ఈరోజు కేక్ కూడా చేశాను కదా సో ఈ కేక్ పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వంట పని స్టార్ట్ చేసుకున్నాను అనమాట అండ్ ఆ తర్వాత మా హస్బెండ్ వచ్చే టైంకి ఇంక ఇలా కేక్ అయితే రెడీ చేసుకున్నాను ఆల్రెడీ ముందు వీడియోలో చూశారు కదా మీరు సో అంటే మీరు ఇలా ట్రై చేయండి కేక్ మాత్రం నాకు అవుట్పుట్ అయితే చాలా బాగా నచ్చిందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఫస్ట్ టైం అండి ఇలా రిటైర్మెంట్ థీమ్ కేక్లో చేయడం థీమ్లో చేయడం అది కూడా మా హస్బెండ్కి చేయడం చాలా హ్యాపీగా ఉందనమాట ప్లస్ ఏంటంటే అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది నేను నార్మల్ పేస్ట్రీ కేకే చేసేద్దాం అని అనుకున్నానండి సో కాకపోతే ఏంటంటే సర్లే మనమే కేక్స్ చేస్తున్నా అందరూ కూడా కస్టమైజ్డ్ చేయకపోతే బాగోదేమో అనిపించి ఇంకా ఇలా సర్ప్రైజ్ అయితే ఇచ్చానమాట సో కేక్ అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగుంది మీలో ఎవరైనా ఇలా చేయించుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చేయించుకోండి ఇలాగా సో మీకు ఎవరికైనా ఇలాంటి కేక్ కావాలి అంటే మాత్రం నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నేను ఇంతకు ముందు షార్ట్స్లో అప్లోడ్ చేశాను సో ఇదనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఈ ఈ వీడియోలో చెప్పింది మాత్రం ది పర్ఫెక్ట్ రెడ్ వెల్వెట్ కేక్ అండి ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి లేదంటే మాత్రం నాకు వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ అడిగినట్టయితే ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను ఇదండి ఈ రోజు వీడియో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్